వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్లో కొద్ది రోజుల పాటు కొనసాగిన నా ప్రయాణం నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. బిగ్ బాస్ హౌస్లో మరెవ్వరికి దక్కని రెండు అరుదైన అవకాశాలు నాకు దక్కాయి. కిచెన్ కెప్టెన్గా ఉండి ఇంటిళ్ళ పాదికి వండి వడ్డించే అవకాశం రావడం, రెండోది ఇంటి సభ్యులను పర్యవేక్షించే బాధ్యతను అప్పగిస్తూ నన్ను మానిటర్గా నియమించడం. బిగ్ బాస్ హౌస్లో ఇది నాకు మాత్రమే దక్కిన ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. ఒక సీనియర్ నటిగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతూ గడిచిన రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానంటే అది భగవంతుడి ఆశీర్వాదం, మీ ప్రేమాభిమానాల వల్లనే. ఇది ఆదరాభిమానాలతో బిగ్ బాస్ హౌస్లో ఒక బిగ్ కంటెస్టెంట్గా ఉండి మీ మనసులను గెలుచుకురాగలననే అంచనాతో లోపలికి అడుగుపెట్టిన నాకు వారం రోజుల వ్యవధిలోనే ఎగ్జిట్ కావాల్సి రావడం నన్ను నిర్ఘాంతపరిచింది. వ్యక్తిగతంగా ఇది నా పరువు ప్రతిష్టలకు, ఇటు పరిశ్రమలో అటు ప్రేక్షకుల్లో నేను ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఇమేజ్కు భంగం కలిగించే అంశంగా దీన్ని తీసుకుంటున్నాను. ఇందులో ఒక వ్యూహాత్మక కుట్రకోణం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకు ఇలా జరిగిందో, దానికి తెర వెనక గల కారణాలు ఏంటో నేను ఇప్పుడు బయట పెట్టకపోతే ఇక ఎప్పటికీ నేను వీక్షకుల దృష్టిలో, నా అభిమానుల దృష్టిలో, రేపు నాకు అవకాశాలు ఇచ్చే పరిశ్రమ పెద్దల దృష్టిలో బిగ్ బాస్ హౌస్లో నాకు ఇప్పుడు పడిన ముద్రతోనే చిరకాలం ఉండిపోతాను. అందుకే లోపల ఏం జరిగిందో, నాకు ఎలాంటి అన్యాయం జరిగిందో బయట పెట్టడం అవసరం, అనివార్యంగా భావిస్తున్నాను. లోపల నేను పడిన వేదన, మానసిక సంఘర్షణ మరెవ్వరికీ ఎదురు కాకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హేమక్క హేమక్క అంటూనే అక్కడ కొందరు హౌస్మేట్స్ నన్ను అంతులేని క్షోభకు గురి చేశారు. మా టీవీ వారు కానీ బిగ్ బాస్ షో నిర్వాహకులు కానీ నా విషయంలో ఏమాత్రం బాధ్యత తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా లోపల జరిగిందంతా ప్రేక్షకులకు చూపించకుండా వారికి అవసరమైన భాగం మాత్రమే ప్రసారం చేశారు. నా ప్రవర్తన వరకు నా ఎమోషన్లు, నేను మాట్లాడిన మాటలు పదే అదే ప్రోమోల్లో ప్రసారం చేశారు, షోలో చూపించారు. అది మినహా దానికి దారితీసిన పరిస్థితులు పూర్వపరారు ప్రసారం చేయలేకపోయారు. ఇది తెలియక చేశారా లేక తెలిసి చేశారా అనేది వారికే తెలియాలి. ఈ షో నిర్వాహకులు నాకేమాత్రం ఏమంత గొప్ప రెమ్యునరేషన్ ఇవ్వకపోయినప్పటికీ ఈ 100 రోజుల సమయంలో వచ్చే అన్ని సినిమా అవకాశాలను వదులుకోవడం వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని వారు భర్తీ చేయలేకపోయినప్పటికీ ఈ షోకు ఉన్న ప్రజాదారం దృష్టిలో పెట్టుకుని నేను లోపలకు అడుగుపెట్టాను. లోపల నాపై చిత్రీకరించిన భాగాల్లో ఆయా సందర్భాల పూర్వపరాలను ఏమాత్రం చూపించలేదని నాకు బయటకు వచ్చాక అవగతమైంది. అదీగాక ఓటింగ్ చేసే మాధ్యమాల గురించి ముందు మాకు ఏమాత్రం ముందస్తుగా చెప్పలేదు. ముఖ్యంగా గూగుల్తో పాటు హాట్స్టార్ కూడా ఈ సీజన్ నుంచి పరిచయం చేస్తున్నట్టు మా టీవీ నిర్వాహకులు నాకు సూచనప్రాయంగానైనా చెప్పలేకపోవడం వల్లనే నేను వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయాను. నా అభిమానులు నాకు ఓటు వేసేందుకు గూగుల్ మాత్రమే వేదికగా భావించారు. వారికి హాట్స్టార్ గురించి ఏమంత అవగాహన లేదు. హాట్స్టార్ యాప్కు సంబంధించి పెయిడ్ ఫ్రీ వర్షన్లు రెండు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. నా అభిమానులు నాకు ఓటు వేయాలనుకునే వాళ్ళు ఎంతోమంది పెయిడ్ అప్లికేషన్ యాప్ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని అందులో ఓటు వేసే అవకాశం లేక ఇబ్బంది పడ్డారు. ఈ షో నిర్వాహకులు నాకు ముందుగా ప్రామిస్ చేసినట్టుగా నాకు సంబంధించిన ప్రమోషన్ సరిగ్గా చేయలేదు. ఆయా సందర్భాల్లో నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాననే విషయాన్ని పూర్తిగా చూపించలేదు. సంఘటనల పూర్వపరాలను పూర్తిగా వెల్లడించకపోవడం వల్ల నా అరుపుడు మాత్రమే వీక్షకులు చూడగలిగారు. నేను ఎందుకు అంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందో, ఎందుకు అంత ఎమోషనల్గా అయ్యానో, దానికి దారితీసిన పరిస్థితులను షోలో అసలు చూపించలేదు. ఇవన్నీ వ్యక్తిగతంగా నన్ను తీవ్రంగా డ్యామేజ్ చేశాయి. నాకు రావాల్సిన ఓట్లు పోయి మరోపక్క నన్ను హౌస్లో అందరిపై పెత్తనం చేసేదానిలా తప్పుగా చిత్రీకరించిన కారణంగా నేను ఈ షో నుంచి ఇలా ఆరంభంలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అందుకు నేను ఏమంత బాధపడినప్పటికీ షో నుంచి బయటికి నెట్టిన పరిస్థితులనే జీర్ణించుకోలేకపోతున్నాను. జీవితంలో గెలుపు ఓటములు ఎప్పుడు సమదృష్టితో తీసుకునే స్వభావం ఉన్నదాన్ని ఏనాడు దేనికి పొంగిపోలేదు. నాకు నా ప్రేక్షక దేవుళ్ళే బిగ్ బాసులు. ఇప్పుడు కూడా జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తెచ్చి ఏ నిర్ణయమైనా అంతిమంగా మీకే వదిలిపెట్టాలని తలంపుతోనే ఈ ప్రకటన చేస్తున్నాను. ధన్యోస్మి. మీ పవదీయురాలు హేమ. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.